ఇటాలియన్ రుచులకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంట చేపల పులుసు అండి. పచ్చి చేపల పులుసు ఇదిగండి. చేపలు ఇదిగండి. మామిడికాయ చింతపండు పులుసు లేకుండా మామిడికాయ పులుపుతో చేపల పులుసు అండి. మామిడికాయ చేపల పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగండి. చేప ముక్కలు, రెండు ఎర్రగడ్డలు, నాలుగు టమాటాలు ఇదిగండి, ఒక ఆరు పచ్చిమిరపకాయలు, ఐదు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు, నాలుగు కాయలు తెల్లగడ్డలు, కరివేపాకు, రెండు మామిడికాయలు, ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర పొడి, పసుపు, మిరియాలు, ధనియాలు, ఆవాలు, కారం, కొత్తిమీర, ఆయిల్ ఇవ్వండి. నాకు పులుసు ఎక్కువ కావాలండి, అందుకని నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను అండి. ఇక్కడ మా చెట్లో కాసినాయి, ఇప్పుడే కోసుకొని వచ్చాను. నేను మొన్న చెప్పాను కదండి, ఇదండి దీన్ని ఇలా కోసి పడేసేయండి. పొసలు వచ్చేస్తుంది మనకు దీంట్లోకి. ఇలా కోసేసి దీన్ని పొక్కు తీసేసుకున్నాం. పొక్కు తీసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలా. ఇదండి ఈ మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుని ఇలాగా పై చెక్క అంతా తీసేసుకోవాలా. మామిడికాయకి తీసేసుకొని ముక్కలు కోసేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇంకా రెండు కాయలు తరిగి వేసుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు, ఉడికిపోతాయి కదా. ఇదండి కొంచెం నీళ్ళు పోసుకొని మామిడికాయని ఉడకబెట్టుకున్నాను. స్టవ్ పెట్టి బాగా ఉడకాలండి. ఈ ఉడికేలోపు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటాం. ఏంటి ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు రెండు, టమాటాలు మిక్సీ పట్టి ఉడికిపోయిందండి. దించేసానండి. చూడండి ఎంత ఉడికిపోవాలి. చూడండి ఎట్లా అయిపోయిందో, గుజ్జు గుజ్జుగా అయిపోవాలి మామిడికాయ. అట్లా ఉడకబెట్టుకోవాలా. మామిడికాయ చల్లగా అయిపోయింది, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసేసుకుంటాం. మిక్సీ పట్టేసుకుంటాం దీన్ని మెత్తగా. ఇలా వేసుకోండి మాడికి గుజ్జులాగా. దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇవ్వండి ఒక గిన్నె పోసుకుందాం. ఇవ్వండి ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం. వేయించి పొడి చేసుకోవాలి దీన్ని. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు పొడి చేసి పెట్టుకోవాలి. ఎగిపోయినా అండి తీసేస్తున్నాం. చేయించుకుంటే సరిపోద్ది. ఇదండి పొయ్యి మీద దబర పెట్టుకోండి. దబర కాగేటప్పటికి ఇది చూడండి, మిక్సీ పట్టేసుకోండి. ఎర్రగడ్డలు, రెండు ఎర్రగడ్డలు, నాలుగు చిన్న టమాటాలు నాలుగు పట్టుకున్నాను. ఇదండి కొత్తిమీర కాళ్ళు తరుపుకున్నాను, నాలుగు తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకున్నాను, కరివేపాకు అన్ని రెడీ ఉండి ఇంక తినం మాట పెట్టుకుందాం మనం. కొంచెం వేసుకోండి ఆయిల్. చేపల పులుసు కదా, నూనె కాగాలండి. అండి ఆయిల్ వేడెక్కింది. ఆవాలు ఎర్రగడ్డ పేస్ట్ కొంచెం వాడాలండి. ఇది రండి. నాలుగు పైన తెల్లగడ్డలు, కొంచెం కొత్తిమీర కాడలు, వాడాలండి ఎర్రగడ్డ తేవతుంది కదా. కొంచెం మెంతి పొడి చూడండి, చిన్న స్పూను, ఒక టే స్పూన్ అంత. జీలకర్ర పొడి వేసుకోవచ్చు కాదు, కారాలండి మనం. జీలకర్ర పొడి
టమాటా గుజ్జు. కొంచెం మసాలా వేసి అండి టమాటా వేగుతుందండి. ఈ లోపల మనం పులుసు రెడీ చేసుకుంటాం. దీంట్లో నేను కొద్దిగా నీళ్ళు పోసాను. నేను పుల్లగా ఉండే మామిడికాయ కాబట్టి నేను రెండు వేసానండి. మామిడికాయ పుల్లగా ఉండాల, తీపి కొట్టిందంటే కూర బాగోదండి. పుల్లటి మామిడికాయ తెచ్చుకోండి. చూడండి చిక్కంగా వచ్చిందో కొంచెం కలుపుకోండి. అంతే మా చింతపండు పులుసు కంటే కొంచెం చిక్కంగా కలుపుకోండి. కొంచెం నీళ్ళు పోస్తున్నాను చాలు. చింతపండు పులుసు లేకుండా మామిడికాయతో పచ్చాపల పులుసు. ఇదండి 4 స్పూన్లు కారం వేసానండి. ఇది ఒట్టి కారం అండి. ఇది 4 స్పూన్ల కారం అండి. 1 స్పూను కొంచెం ఉప్పు, కొంచెం పసుపు బాగా కలిపేసుకోండి. ఇది బాగా చేయబెట్టి కలుపుకోండి. ఎందుకంటే మామిడికాయ గుజ్జు కదా, మిరప పొడి చూడండి కలవదు సరిగ్గా. గంటితో చేతితో బాగా కలుపుకొని ఇప్పుడే మీకు ఎంత ఉప్పు కావాలా కారం కావాలా చూసుకోండి. ఇలా కమ్మగుంటుందండి. ఒకసారి ఇట్లా చేసుకోండి. ఎప్పుడు చింతపండు పులుసు పోసు కాకుండా పుల్లటి మామిడికాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా బయట, తెచ్చుకొని పచ్చి ఆపల పులుసు కమ్మగుంటుంది. అంతేనంటే చూడు గంటితో కూడా చూపిస్తాం మీకు. చూడండి కొంచెం చిక్కగా చేసుకోండి. బాగా మగ్గిందండి. కొంచెం పసుపు వేసుకోండి దీంట్లో కూడా. పులుసులో కొంచెం వేసాం కదా, కొంచెం దీంట్లో కూడా వేసుకుంటాం. వేసిన తర్వాత కరివేపాకు వేసింది కదా, పులుసు వేసాం. మామిడికాయ పచ్చి చేపల పులుసు కమ్మంగా ఉంటుంది. అయితే మీరు పుల్లటి మామిడికాయ వేయాల. మామిడికాయ కానీ కొంచెం తీపిగా ఉన్నా కూడా అస్సలు బాగుండదండి కూర. పుల్లటి మామిడికాయ కొంచెం ఉడకనిద్దాం. నాకు ఉప్పు అంతా సరిపోయిందండి, కారం ఉప్పు అంతా సరిపోయింది నాకు. పులుసు ఉడుకుతుంది, ఇప్పుడే ఉడకను మొదలుపెట్టింది. ఇదిగోండి చేప ముక్కలు వేసాను. ఈ గెండి చేపలండి, ఇవి గెండి పిల్లలు. మా ఇంటి పక్కనే చెరువు ఉందండి, పట్టుకొని వస్తారు మాకు బతికిన చేపలు. బాగుంటాయి చెరువులో చేపలు. పులుసు ఒక ఉడుకు ఉడికిన తర్వాత చేపలు వేసేయండి. ఎందుకంటే చింతపండు పులుసులా ఎక్కువ ఉడకబడలేదు, ఉడికిపోయింది కదా మామిడికాయ. అందుకని ఇవ్వండి. నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అమ్మగుండదు. ఇంకా దీన్ని కొంచెం ఉడకనిస్తామండి మనం. పైకి నూనె తెలియదా ఉడకబెట్టుకోవాలి చేపల పులుసు. కొంచెం ఉడకనిస్తాం ఇవ్వండి. కూర కరెక్ట్గా 10 నిమిషాలు పెట్టానండి. అంతే చూడండి, చేపడికి నేను సేపే మనకి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే చింతపండు పులుసు, చింతపండు పులుసు కాదు కదా మామిడికాయ కాబట్టి ఉడికిపోయింది కదా ఆల్రెడీ అది. అందుకని ఎక్కువ ఉడకని అవసరం లే. చూడండి అట్టున్న కూర కమ్మగుంటుందండి. ఇప్పుడు ఇదిగోండి ధనియాలు మిరియాలు పొడి ధనియాలు మిరియాలు పొడి లాస్ట్లో వేసుకోండి.
స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు వేయించుకున్నాం కదా పొడి వేసేసుకోండి పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి వాసన పోతుందండి అంటలేసుకున్న పైన చేపలు ఎక్కువ కలిపెట్టద్దు తునిగిపోతాయి చూడండి మామిడికాయతో చేపల పులుసు ఉంటుందండి చేసుకొని తినండి మీరు కూడా ఒకసారి ఎప్పుడు చింతపండు పులిసేదాకా చాలా బాగుంటుంది పులుపు కారం ఇష్టపడే వాళ్ళు చేసుకోండి అలా ఉంటుంది అయితే మళ్ళీ చెప్తున్నానండి మామిడికాయ మాత్రం పుల్లగా ఉండాలి మామిడికాయ తీపు అయి ఉండిందంటే కూర బాగుండదు పుల్లటికాయ తెచ్చుకొని చేసుకోండి నాకు పులుసు ఎక్కువ కావాలి కాబట్టి నేను రెండు కాయలు వేసుకున్నాను మీకు ఇంత పులుసు వద్దు అనుకుంటే ఒక్కాయ వేసుకోండి మీరు ఒక్కాయ వేసుకున్నా కూడా బాగా వస్తుంది కూర పులుసు మరిగింతనే వస్తుంది బాగానే అది చిక్కగా కలుపుకోండి చింతపండు పులుసులా కలపకుండా కొంచెం చిక్కగా కలుపుకోండి మామిడికాయ పులుసు కదా చిక్కగా కలుపుకోండి చేసుకుంటే కమ్మగా వస్తుంది కూర అంతేనండి ఇది దించేస్తాం అయిపోయింది కూర ఇది స్టవ్ కట్టేస్తున్నాను 10 నిమిషాలు ఎక్కువ అవసరం లేదు అన్నంలోకి సంగటికి దోశలోకి దేంట్లోకైనా బ్రహ్మాండంగా ఉంటుంది కూర ఇదండి చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి నా వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మామిడికాయ పచ్చేపల పులుసు గెండి పిల్లలండి ఇవి గెండి చేపలు